అమరావతి టు అనంతపురం జాతీయ రహదారిలో అతి వేగంగా వస్తున్న కారు బైకును ఢీకొట్టి బైకుపై వెళ్తున్న వ్యక్తి ముచ్చెందిన ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కురిచేడు మండలం కళ్ళూరు గ్రామం నుంచి రాఘవేంద్ర అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై తన సొంత పనుల నిమిత్తం మార్కాపురం వైపు వెళ్తుండగా అదే రహదారిలో శ్రీశైలం నుంచి వస్తున్న కారు అతి వేగంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న త్రిపురాంతకం సబ్ ఇన్స్పెక్టర్ వెంకట సైదులు సంఘటన స్థలాన్ని చేరుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం వైద్యశాలకు తరలించారు.